Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు అస్వస్థత, కడపట్టూరు వాయదా. ఏపీలో ఓవైపు పంచాయతీ ఎన్నికల పోరు, మరోవైపు ప్రభుత్వంతో ముఖాముఖి పోరు సాగిస్తున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ రమేష్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిర్విరామంగా జిల్లాల పర్యటనలు, సమీక్షల్లో పాల్గొంటున్న నిమ్మగడ్డకు కంటి ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్కు సరిగ్గా ఒకరోజు ముందు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ రమేష్ కుమార్కు కంటి ఇన్ఫెక్షన్ సోకింది. 2 రోజులుగా కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన కడప జిల్లా పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండడంతో విజయవాడలోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఆయన పరీక్షలు చేయించుకుంటున్నారు. దీంతో నిమ్మగడ్డ కంటి ఇన్ఫెక్షన్ చర్చనీయాంశమైంది. ఈ నెల 9వ తేదీన పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జరగబోతోంది. ఈ సమయంలో ఏర్పాట్లను సమీక్షిస్తున్న నిమ్మగడ్డ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ప్రతి ఘటనపై కోర్టుల్లో సైతం పోరాటం చేస్తున్నారు. దీంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి కూడా గురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నా లెక్క చేయకుండా పోరాటం చేస్తున్న నిమ్మగడ్డ రమేష్ అధికారుల నుంచి మాత్రం సహకారం లభిస్తుందని తాజాగా వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం కడప జిల్లాలో ఆయన పర్యటించాల్సి ఉంది. కంటి ఇన్ఫెక్షన్ కారణంగా ఈ టూర్ 2 రోజుల పాటు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.